ఇప్పుడు ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అంటే చాలా అనుమానాలు ఎక్కువ, ఏదో నొక్కితే పడిపోతాయి, సిమెంట్ ఎక్కడ వాడం కదా, ఇసుక వాడం కదా అనేసి. ఇంకోసారి చూద్దాం, అంటే ఇంకో పిల్ల మీద, ఇక్కడ పిల్ల మీద వేద్దాం దీన్ని చూసి. ఇంకోటి కాదు, చెక్కు చెదర కూడా చెదరలేదు. ఇప్పుడు ఒక ఇటుక ఎంత పడుతుంది మనకి ఇంటర్లాకింగ్ బ్రిక్? ₹45 పడుతుంది. ₹45 పడుతుంది. దీంట్లో ఎక్కడ పిల్లర్ కూడా అవసరం లేదు, దీనిపైన ఇంకో బిల్డింగ్ కూడా కట్టుకోవచ్చు మనము. ఓకే, ఇంకో ఫ్లోర్ కూడా చేసుకోవచ్చు మనకి. ఇది వెడల్పు 9, జంప్ 12, హైట్ 5. ఓకే, దీని కాస్ట్ వచ్చి ఖర్చు వచ్చినది అంతా కూడా 5 లక్షలనే మొత్తం అయింది. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శ్రీలోక్ రెడ్డి. ఫ్రెండ్స్, మీరు మన ఇంటర్లాకింగ్ బ్రిక్స్ సంబంధించి మొదటి వీడియో అయితే చూశారు కదా. సో ఈ వీడియో వచ్చేసి ఇంటర్లాకింగ్ బ్రిక్స్తో హౌస్ ఎలా కడుతున్నారు, సో వైరింగ్ అని ఇందులో ఎలా సెట్ చేస్తున్నారు, మొత్తం ఈ హౌస్ అంతా కూడా ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్తోనే అయితే కడుతూ ఉన్నారు అనమాట. సో ఎలా కడుతున్నారు ఏంటికైతే మన వీడియోలో పూర్తిగా చూద్దాం. సో వీడియోలో వెళ్ళే ముందుగా మీరు మన వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం, పదండి. సో ఫ్రెండ్స్, ఇవాళంతా చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఇంటర్లాకింగ్ బ్రిక్స్తో అయితే చేసినట్టుగా అనమాట. చూడొచ్చు మనం ఎలా ఆర్డర్ వైజ్ అయితే సెట్ చేశారు ఇందులో టోటలీ. సో ఇది కూడా స్లాప్ లాగా వేసేసి ఇదంతా మొత్తం చేస్తున్నారు అంటే వీటిని. చూడండి, ఇంటర్లాకింగ్ బ్రిక్స్తోనే ఈ మెటీరియల్ కూడా, ఈ స్టెప్స్ కూడా సెట్ చేశారు ఆర్డర్ వైజ్. పైన కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారన్నమాట. చూద్దాం, ఇంటర్లాకింగ్ బ్రిక్స్తో కట్టిన హౌస్ అయితే ఇది వచ్చేసి మొత్తం అంతా హాలు, ఇదంతా హాలు అండ్ ఇదేంటిదన్నా కిచెన్. సో కిచెన్, ఇది దేవుని రూము, ఇదంతా చూడొచ్చు మనం అన్నమాట. చూడొచ్చు ఎంత ఈ వాల్ అంతా కూడా ఎంత హైట్లో అయితే వేసి పెట్టినారో. మొత్తం అంతా ఇంటర్లాకింగ్ బ్రిక్సే, ఏ డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదనమాట. మనం ఇక్కడ మొత్తం అంతా ప్రతి ఒక్క పిల్ల ఇంటర్లాకింగ్ బ్రిక్స్తోనే చేస్తున్నారు, వేరే బ్రిక్స్ అయితే యూజ్ చేయలేదు ఇందులో. చూడవచ్చు ఇక్కడ ఒక బెడ్రూమ్ అనమాట, డబుల్ బెడ్రూమ్, హాలు, కిచెను, దేవుని రూము. ఇక్కడ మళ్ళీ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట బెడ్రూమ్కి. చూస్తున్నారు కదా, ఈ బాత్రూమ్ కట్టడం కూడా అంతా కూడా ఇంటర్లాకింగ్ బ్రిక్స్తోనే కడుతున్నారు ఇక్కడ. సో చూడొచ్చు ఇలా ఉందన్నమాట బాత్రూమ్ కూడా. సో మనము పైకి ఎక్కుదాం. బ్రదర్ వాళ్ళు అయితే పైకి ఎక్కి ఆడ వర్క్ చేస్తున్నారు కదా, సో ఆ వర్క్ ఎలా చేస్తున్నారు చూద్దాం మనం ఒకసారి. సో ఇక్కడ చూడొచ్చు ఇంటర్లాకింగ్ బ్రిక్స్తోనే ఇక్కడ స్టెప్స్ కూడా కట్టారనమాట. సో మనం ఇక్కడ చూడొచ్చు కట్టే విధానం ఎలా కడుతున్నారు ఇంటర్లాకింగ్ బ్రిక్స్తో. ఇది స్లాబ్తో సహా కడుతున్నారు బ్రదర్ ఇదంతా కూడా, దీనిపైన స్లాబ్ వస్తుంది. ఓకే, సో కింద నుంచి ఒకరు అందిస్తుంటే ఇక్కడ సెట్ చేసుకుంటున్నారు అన్నమాట వాళ్ళు. చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, అందులో గ్యాప్ లేకోకుండా. సో చూస్తున్నారు కదా, ఎటువంటి డౌట్, సందేహం అలాంటివి మీరు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్తో ఈ వాల్ అయితే ఎంత పర్ఫెక్ట్గా సెట్ చేస్తున్నారంటే చూడొచ్చు మనం. సో ఇంకా ఎంత హైట్ వస్తుంది అనేది ఇప్పుడు కూడా ఆ హైట్కి వచ్చేస్తుంది, ఈ లెవెల్కు. ఓకే, ఇదంతా కూడా ఎన్ని రోజులు మనం ఒక ఇంత హౌస్ ఎన్ని రోజులు కంప్లీట్ చేయొచ్చు మనం ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అయితే? 6 డేసా? 6 డేస్లో ఇదంతా కట్టేస్తాం. ఓకే, మనకి అప్రాక్సిమేట్లీ 1 మంత్లో రెడీ అయిపోతుంది అనమాట ఇల్లంతా టోటల్గా. 1 మంత్ ఈ పెయింటింగ్, ఎలివేషన్ అంతా మొత్తం అంతా కూడా అంతా. ఒక స్లాబ్ ఒకటే క్యూరింగ్ కోసం లేట్ అవుతుంది అంతే తప్ప మనం కట్టడం తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మనము సిమెంట్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, గ్యాప్స్ ఉన్నాయి వాటిలో ఎలాగా? దీనికంతా వండ్రు పూస్తారు. ఓకే, ఆ గ్యాప్ అంతా కూడా లెవెల్గా కనిపించేస్తుంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఇలా ఉంది. మన ముందర అయితే భార్గవ్ గారు అయితే ఉన్నారు, ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఓనర్ అనమాట. హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్, ఈ హౌసెస్కి ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ హౌస్ కడుతున్నారు కదా, దీనికి ఎంత ఖర్చు వస్తుంది? ఇది ఎన్ని సెంట్లలో ఉంది ఈ హౌస్? ఇది 23 x 28 మొత్తం చుట్టూ దింది హౌసెస్. ఓకే, దీని కాస్ట్ వచ్చి ఖర్చు వచ్చినది అంతా కూడా 5 lakhs లోనే మొత్తం అయింది. దగ్గరుండి లేబర్స్ అరేంజ్ చేసి మనమే కట్టిస్తున్నాం. ఓకే, ఇంకోటండి ఎక్కువ ఇసుక సిమెంట్ వాడట్లేదు. ఇసుక అనేది ఫస్ట్ లైన్ ఒకటే వాడినాం మనము, ఎక్కడ ఇసుక లేదు. పైన లింటాలోకి కామన్ యాస్టీస్ ఇంకా బ్రిక్స్ ఇవన్నీ, మధ్యలో మనం వండు ఇవన్నీ పోసేసాం స్ట్రెంత్ కోసం. ఓకే, ఇంకా ఇప్పుడు ఒక ఇటుక ఎంత పడుతుంది మనకి ఇంటర్లాకింగ్ బ్రిక్? 45 రూపాయలు పడుతుంది. 45 రూపాయలు పడుతుంది. దీంట్లో ఎక్కడ పిల్లర్ కూడా అవసరం లేదు, దీనిపైన ఇంకో బిల్డింగ్ కూడా కట్టుకోవచ్చు మనము. ఓకే, ఇంకో ఫ్లోర్ కూడా చేసుకోవచ్చు మనకి, స్లాబ్ వేసుకొని దీనిపైన ఇంకో ఫ్లోర్ కట్టుకోవచ్చు. ఓకే, సైజెస్ ఏమాత్రం ఉన్నాయి ఇందులో మనకి? ఇది వెడల్పు 9, జంప్ 12, హైట్ 5. బ్రిక్స్ లో మనకి ఎన్ని రకాలు ఉన్నాయి? 2 రకాలు ఉన్నాయి. ఎలాగా? 9 inches ఒకటి, 6 inches ఒకటి. ఇది ఇప్పుడు ఇది మనకి 9 inches. ఓకే, దీనికి పిల్లర్ లేవు కాబట్టి మనం టోటల్ గా 9 inches వాడడం జరిగింది. అదే పిల్లర్ సిస్టమ్ అయితే మనకు 6 inches తోనే కట్టుకోవచ్చు, 9 inches అవసరం లేదు. పైకి పోయే కొద్ది మనం 6 inches అయినా కట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అంటే చాలా అనుమానాలు ఎక్కువ. ఏదో నూకితే పడిపోతాయి, సిమెంట్ ఎక్కడ వాడం కదా, ఇసుక వాడం కదా అనేసి. యాక్చువల్గా మన పూర్వకాలం నుంచి కూడా ఇల్లు కట్టుకోవడము, గుళ్ళు కట్టడం అంతా రాత్రులతోనే. అప్పుడు అంతా ఇంటర్లాకింగ్తోనే జరిగింది. కాలంటే స్ట్రెంత్ కూడా ఫుల్ సూపరు. మీరు తన్న ఏమీ కాదు, ఏమి చేసినా ఏమీ కాదు. ఓకే, స్ట్రెంత్లో ఫుల్ క్వాలిటీ ఉంటుంది. అన్న మీ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ది స్ట్రెంత్ ఒకసారి చెక్ చేస్తామా కిందకి వేసి? చేసుకోండి, ఆల్రెడీ ఒకసారి చేశారు కదా లాస్ట్ వీడియోలో. సరే, ఇప్పుడు కడుతున్నారు కదా, అప్పటికి ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ అయి ఉంటుంది. ఓకే, ఓకే, సెర్చ్ చేద్దామండి. ఓకేనా? స్ట్రెంత్లో కూడా ఒకసారి వేసాం కిందకి, అయినా కూడా చెక్కు చెదరలేదు ఎక్కడ డ్యామేజ్. ఇంకోసారి చూద్దాం, అంటే ఇంకో పిల్ల మీద, ఇక్కడ పిల్ల మీద వేద్దాం దీన్ని చూసి. ఫ్రెండ్స్ చూసారు కదా అన్న మాటల్లోనే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మీరు మీ డౌట్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని ఫాలో కాకపోతే ఫాలో అవుతుండండి. అండ్ మన వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్, బాయ్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.